Audio Jungle. Audio Jungle. ఐరాల మండల కేంద్రంలో ఇంటింటా కుష్టి వ్యాధి, నిమోనియా వ్యాధికి సంబంధించిన సర్వే నిర్వహించిన ఐరాల మండల వైద్య అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మండల కేంద్రంలో కుష్టి వ్యాధి, నిమోనియా వ్యాధికి సంబంధించిన సర్వే నిర్వహిస్తున్నామని ఐరాల మండల పిహెచ్ఎన్ జీవకళ పేర్కొన్నారు. ఐరాల మండలం నాగమ్మాండ్లపల్లి పంచాయతీ విఎస్ అగ్రహారంలో సర్వే నిర్వహిస్తూ ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటింటా కుష్టి వ్యాధి సర్వే చేపట్టి రాగి మచ్చలు, నొప్పిలేని మచ్చలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని తిరుపతి డిఎల్ఓ కార్యాలయానికి రెఫర్ చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు 5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారికి నిమోనియా వ్యాధి లక్షణాలు ఉంటే తగిన వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రంలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సర్వే కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ ఎం జీవకళ, హెల్త్ ఇన్స్పెక్టర్ ఎస్ సుధాకర్ బాబు, ఏఎన్ఎం సాహీనా, ఆశా వర్కర్ లత, వాలంటీర్లు పాల్గొన్నారు. అందమని స్పాన్సర్ చేసినావని చెప్పేసి పై ఈరోజు డేట్ పోయి ఎల్ కంప్లీటెడ్ అనమాట. ఎల్ పై ఎన్ని ఎంతమంది ఉంటే 6 మంది ఉంటే 6 మంది, 7 మంది ఉంటే 7 మంది అని ఫిగర్ పోయి 6 మంది ఉండాలి. 6 మంది ఉండాలి, దాంట్లో 1 0 to 5 years ఉండాలి. అది మమ్మీతో కూడా ఇది సర్వే అన్నమాట. ఓకేనా? నమస్కారం అండి, నేను ఎం జీవకళ, ఐరాల మండలము, ఐరాల పిహెచ్లో పిహెచ్ఎన్గా వర్క్ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఎల్సిడి సర్వే గురించి, అంటే లెప్రసీ సర్వే గురించి మరియు ప్లస్ నిమోనియా సర్వే గురించి హౌస్ టు హౌస్ మా ఆశా వర్కర్లు, వాలంటీర్స్, ఏఎన్ఎం సూపర్వైజర్, ఏఎన్ఎం నుంచి సూపర్వైజర్గా అపాయింట్మెంట్ చేసి హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నాము. ఎందుకంటే అంటే రాగి మచ్చలు ఎవరైనా అంటే విడిపోయిన వాళ్ళని, ఇంతకుముందు హౌస్ టు హౌస్ విడిపోయిన వాళ్ళని లెప్రసీ సర్వే గురించి హౌస్ టు హౌస్ ఈ 25 అంటే 15-11 నుంచి 5-12 వరకు మేము ఈ సర్వేలో ప్రతి ఒక్కరిని హౌస్ టు హౌస్ తిప్పించి సర్వే చేస్తూ వాళ్ళకి ఎవరికైనా మచ్చలు, రాగి మచ్చలు, నొప్పిలేని మచ్చలు ఉండే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ ద్వారా మీకు తిరుపతి డిఎల్ఓ ఆఫీస్కు రెఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే విధానం గురించి హౌస్ టు హౌస్ మేము విజిట్ చేస్తున్నాము. నిమోనియా గురించి కూడా చిన్నపిల్లలు 0 to 5 years పిల్లల గురించి కూడా దీంతో పాటు మేము సర్వే చేపిస్తున్నాం. ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, వాలంటీర్ల ద్వారా, నాగమాండ్లపల్లి పంచాయతీ పిహెచ్ ఐరాలలో అందరూ చేయించుతున్నారు. నాగమాండ్లపల్లి పంచాయతీ తనిఖీ చేశాము, మళ్ళీ విఎస్ అగ్రహారం గ్రామంలో ఈ సర్వే చేపిస్తున్నాం.